ఇప్పుడు మకర రాశి వివరాలను తెలుసుకుందాం. రాజ్యపూజ్యం 2, అవమానం 4. మకర రాశి వారికి గురువు లాభంలో ఉన్నాడు. 2019 దాకా చాలా పనులన్నీ గతంలో పూర్తి కానివి ఈ సంవత్సరం పూర్తవుతాయి. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది, కళాకారులకు అవార్డులు వస్తాయి, రాజకీయ నాయకులు మంచి విజయం సాధిస్తారు, చక్కగా ఉన్నతమైనటువంటి ఫలితములను పొందుతారు, భోగాలు అనుభవిస్తారు, సుఖశాంతులు కలుగుతాయి, అవివాహితులకు వివాహం అవుతుంది, ఉద్యోగార్థులకు ఉద్యోగాలు వస్తాయి. అంటే కోరుకున్నటువంటి శుభ ఫలితములు చక్కగా గురువు యొక్క అనుగ్రహంతో వస్తాయి. రాహు షష్ఠంలో ఉండటం కూడా వీరికి కలిసి వచ్చేటువంటి అంశము శత్రుభీతి ఉండకుండగా ధైర్యంగా పనులు చేస్తారు. అయితే గురువు వ్యయంలో ఉన్నప్పుడు మాత్రము ధన వ్యయం అవుతుంది, స్థానచలనాలు ఉంటాయి. కాబట్టి ఆ సమయంలో గురు ధ్యానము, దత్తాత్రేయ క్షేత్ర సందర్శనం చేయడం ద్వారా గురుబలం పెరుగుతుంది. అలాగే శని వ్యయంలో ఉన్నందువల్ల ఏలిన నాటి శని దోషం కూడా ఉంది. కాబట్టి ప్రతి విషయంలో ఆలోచించి చక్కగా మాట్లాడాలి. అలాగే చెడు నిర్ణయాలకు ఎప్పుడు కూడా వెళ్ళకూడదు. అలాగే చెడు సహవాసాలు చేయవద్దు. శనివారం నాడు శనీశ్వరుడికి సంబంధించిన శ్లోకాన్ని 19 సార్లు పారాయణం చేయండి. ఏదైనా ఈ సంవత్సరం ఒక ద్వాదశ జ్యోతిర్లింగములలో ఏదైనా ఒక జ్యోతిర్లింగాన్ని మీరు దర్శించండి. మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా మీకు పూర్తవుతాయి. ఈ రాశి స్త్రీలకు ఈ సంవత్సరం అంతా యోగవంతమైనటువంటి కాలమే. వీరు తప్పకుండా రాహుకాలంలో దీపారాధన చేయటం, సంధ్యాకాలంలో దీపారాధన చేయటం ద్వారా వీరికి సర్వశ్రేయస్సులు కలుగుతాయి. మకర రాశి వారు తప్పకుండా వీరు శనివారం నాడు గోక్షేత్రానికి వెళ్ళి గోసేవ చేయటం ద్వారా వీరికి సర్వత్ర శ్రేయస్సు కలుగుతుంది. తదుపరి కుంభరాశి ఫలితాలను తెలుసుకుందాం. ఆదాయం 5, వ్యయం 2, రాజ్యపూజ్యం 5, అవమానం 4. వీరికి గురువు లాభంలో ఉన్నందువల్ల చాలా లాభమైన ఫలితాలే కలుగుతాయి. వీరికి శుభ ఫలితాలు చాలా వరకు ఉన్నాయి. శత్రువులు మిత్రులుగా మారుతారు, ఆరోగ్యం బాగుంటుంది, అన్నింటా విజయాలు సాధిస్తారు, మంత్రసిద్ధి జరుగుతుంది, సుఖశాంతులు లభిస్తాయి, భోగభాగ్యాలు అనుభవిస్తారు, సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు, పెళ్లిళ్ళు కాని వారికి పెళ్లిళ్ళు అవుతాయి. గురువు యొక్క అనుగ్రహం చేత విద్యార్థులు ఉన్నతమైనటువంటి శ్రేణిలో ఉత్తీర్ణులు అవుతారు. వీరికి శని లాభంలో ఉన్నందువల్ల చేపట్టే పనుల్లో విజయం సాధిస్తారు. కుంభరాశి వారికి ఈ సంవత్సరం అంతా గత సంవత్సరం కంటే యోగవంతంగా ఉంటుంది. అయితే గురువు దశమంలో ఉన్నందువల్ల కొన్ని విఘ్నాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీరు దత్తాత్రేయ క్షేత్ర సందర్శనం చేయటం, దత్త గురుచరిత్ర పారాయణాదులు చేయటము చాలా చెయ్యాలి. అలాగే 2020 నుంచి 2022 దాకా శని వ్యయంలో ఉంటాడు. కాబట్టి అప్పుడు కొద్దిగా వీరు ఆలోచించి మాట్లాడటము, శనికి శాంతి మొదలైనటువంటివి చేయించడం ద్వారా వీరికి ఉపశమనంగా ఉంటుంది. కుంభరాశి వారికి ఈ సంవత్సరం పూర్వార్ధం అంతా బాగుంటుంది, తర్వాత ఉత్తరార్ధంలోనే కొద్దిగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి కుంభరాశి వారు ప్రతినిత్యము కూడా తప్పకుండా లలితా సహస్రనామ స్తోత్ర పారాయణంతో పాటు అమ్మవారి క్షేత్ర సందర్శనం కానీ, అమ్మవారికి ప్రతిరోజు రాహుకాలంలో దీపారాధన చేయడం లాంటి చిన్న చిన్న చక్కటి పూజలు చేస్తే వీరికి చక్కగా ఉంటుంది. అలాగే ఈ రాశి వారు ఆదివారం నాడు గోక్షేత్రానికి వెళ్ళి గోవుకు గడ్డి ధాన్యము పెట్టి సేవ చేస్తే గోవు యొక్క అనుగ్రహం వల్ల వీరికి సర్వశ్రేయస్సులు లభిస్తాయి. చివరగా మీనరాశి ఫలితాలను తెలుసుకుందాం. వ్యయం 8, రాజ్యభుజ్యం 1, అవమానం 7. మీనరాశి వారికి 2019 నవంబర్ 4 దాకా గురువు నవమస్థాన సంచారము, అలాగే దశమస్థాన సంచారము నవంబర్ 5వ తేదీ నుంచి 2020 వరకు ఉన్నందువల్ల కొద్దిగా నవమ దశమ స్థానాల్లో సంచారాదుల వల్లనే నవమస్థానంలో ఉన్నంత వరకు ధనలాభము, స్వగృహ ప్రాప్తి అన్నీ మంచి ఫలితాలు కలుగుతాయి. దశమస్థానానికి వచ్చేసరికి కొద్దిగా అనుకూలత ఉండదు. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయము. ముఖ్యంగా వీరికి శని దశమంలో ఉండటం వల్ల శ్రద్ధతో పనిచేయాలి. వృత్తిలో ఆటంకాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నది, చెడువార్తలు వినేటువంటి అవకాశం ఉన్నది. అలాగే ఈ రాశి విద్యార్థిని విద్యార్థులు బాగా శ్రమపడితేనే ఉత్తీర్ణత అనేటువంటిది పొందుతారు.
అలాగే ఈ రాశికి సంబంధించినటువంటి రాజకీయ నాయకులు చాలా శ్రమ పడితే విజయాన్ని పొందుతారు. తప్పకుండగా ఈ రాశికి సంబంధించినటువంటి వారు ప్రతి నిత్యము హనుమాన్ చాలీస పారాయణంతో పాటుగా వీరు ఏదైనా రామక్షేత్రం కానీ లేదా ఆంజనేయ క్షేత్రం కానీ దర్శించడం ద్వారా వీరికి శ్రేయస్సు కలుగుతుంది. మీనరాశి వారు గాంగాపుర క్షేత్ర సందర్శనం చేయటము ఈ సంవత్సరంలో చాలా ముఖ్యమైనటువంటి అంశము. అలాగే వీరు సోమవారం నాడు గోశాలకు వెళ్ళి గోవుకు ధాన్యము కానీ గడ్డి కానీ పెట్టి సేవ చేయడం ద్వారా వీరికి మంచి ఫలితాలు కలుగుతాయి. ఇవి ద్వాదశ రాశుల యొక్క ఫలితాలమ్మా. అయితే చెప్పినటువంటి ఫలితములలో కొద్దిగా వ్యత్యాసాలు రావచ్చు, ఎందుకంటే వ్యక్తిగత జాతకములు వేరు, ఈ ఫలితములు వేరు. ఈ ఫలితములు అనేటువంటివి సర్వసాధారణంగా గురువు శని రాహుకేతువుల యొక్క సంచారాదుల వల్ల చెప్పేటువంటి ఫలితములు. కాబట్టి వారి వారి జాతకముల యందు వ్యక్తిగతంగా దశ అంతర్దశల్లో ఉండేటువంటి ఆ గ్రహముల యొక్క ప్రభావం చేత ఫలితములలో కొన్ని మార్పులు అనేటువంటివి సంభవిస్తాయి. కాబట్టి ఏది ఏమైనప్పటికీ మనకు పంచాంగం చెప్పేది ఏమిటి అంటే ధర్మకార్య ఆచరణ, నిరంతరం మంచి పనులు చేయటం, సత్సహవాసంలో ఉండటం, వీటితోని అందరికీ మంచి జరుగుతుంది. కాబట్టి ఒక పురాణ వాక్యం ఉంది, ఏకాదశస్తే జనార్దన కింకురువంతి నవగ్రహాహ. లాభస్థానంలో విష్ణువును పెట్టుకుంటే నవగ్రహములన్నీ మనకు అనుకూలిస్తాయి అని. కాబట్టి ప్రతినిత్యము విష్ణు సహస్రనామము కానీ శివ సహస్రనామం కానీ దేవాలయ సందర్శనం కానీ ఇతరులకు మేలు చేయటం కానీ దానాదులు చేయటం కానీ అన్నాన్ని కోరేటువంటి వారికి అన్నం పెట్టించడం కానీ బీదవారిని ఆదుకోవటం కానీ ఇటువంటి మంచి పనులు చేయటం ద్వారా గ్రహములన్నీ మనకు అనుకూలిస్తాయి. ముఖ్యంగా గోవును కాపాడండి, గోక్షేత్రములను రక్షించండి, స్వదేశీ గోవులను కాపాడండి. గోవులను కాపాడితే గ్రహములన్నీ మనకు అనుకూలిస్తాయి. గోక్షేత్రములను సందర్శించడం, గోవులను కాపాడుకోవటం, ప్రకృతిని కాపాడటం, గ్రహములన్నీ మనకు చక్కటి ఫలితాలను ఇస్తాయి. కాబట్టి అందరికీ ఈ వికారినామ సంవత్సరము శ్రేయస్సులను ఇవ్వాలని, శ్రేయోదాయకంగా ఉండాలి అని, లాభాలను కలిగించాలి అని, భోగభాగ్యములను ఇవ్వాలి అని ఆ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, రాజరాజేశ్వరి, అంబికా, చండికా, దుర్గా, పరమేశ్వరి, పరాభట్టారికాదేవిని ప్రార్థన చేస్తూ మా ధర్మపురి లక్ష్మీ నరసింహుడి యొక్క కృపా కటాక్ష వీక్షణ సౌభాగ్యంతో సమస్తమైనటువంటి జనులందరికీ, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి ప్రజలకి, అలాగే సివిఆర్ ఓం ఛానల్ ద్వారా పంచాంగ ఫలితములను వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ భగవానుడైనటువంటి వెంకటాచలపతి మా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆయురారోగ్య భోగ భాగ్యములను కల్పించుగాక, ఈ వికారినామ సంవత్సరం మీకు సర్వశుభములను ప్రసాదించుగాక అని నా ఉపాస్య దైవమైనటువంటి దత్తాత్రేయుణ్ణి ప్రార్థన చేస్తూ మీ అందరికీ వికారి నామ ఉగాది, వికారి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు, శుభాశిస్సులు. గురుగారు, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఈరోజు మా స్టూడియోకి వచ్చి రాశి ఫలితాల గురించి ఎంతో చక్కగా వివరించారు. అదేకాకుండా ఈ వికారినామ సంవత్సరంలో ఎవరికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి, ఎలాంటి శుభాలు జరుగుతున్నాయో ఎంతో చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు. పితాయథారక్షతి పుత్రమీశ జగత్పితాత్వం జగత సహాయ కృతాపరాధం తవ సర్వకార్యే రూపానిధే మాం శివ పాహి శంభో. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీం మహీషా. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తాః సుఖినో భవంతు. ధన్యవాదాలు. చూసారు కదా గురువుగారు చెప్పినవి, ఏ రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి, ఎటువంటి పరిష్కార మార్గాలు ఉన్నాయో గురువుగారు తెలియచేశారు కదా. అవి తప్పకుండా ఆచరించడం వల్ల మంచి శుభ ఫలితాలను పొందవచ్చును. శ్రీ వికారినామ సంవత్సరం అందరికీ మంచి శుభయోగాలు కలగాలని కోరుకుంటూ నమస్కారం.